అనంతపురం క్లబ్ నందు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ల ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 23న కర్నూలు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సామాజిక న్యాయ దీక్ష చేపడుతున్నామని, దేశంలో అన్ని కులాలు మతాలు ప్రాంతాలు వర్గాల అభివృద్ధిలో సమాన న్యాయం జరగాలని, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విద్యా సంస్థలు నియామకాలలో రిజర్వేషన్లు సక్రమంగా అన్ని రంగాలలోనూ అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల వాసు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ అనంతపూర్, వరంగల్, హైదరాబాద్ ఈ సామాజిక దీక్షలు పూర్తి చేయడం జరిగింది. 23వ తారీఖున కర్నూలు పట్టణంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఈ దీక్షను ఏర్పాటు చేశాం. ఎందుకు ఈ దీక్షను చేపట్టడం జరుగుతుందంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఈ ఆగస్టుకు పూర్తి అవుతుంది. అదే సందర్భంగా భారత రాజ్యాంగాన్ని అమల్లోక్ 1949 నవంబర్ 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశ పార్లమెంటుకి రాజ్యాంగాన్ని ఆమోదించేటువంటి సందర్భంగా ప్రధానమైనటువంటి భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ అంటే మొదటి పేజీలో ఉన్నటువంటి అంశం ఇప్పటికి కూడా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ భారత రాజ్యాంగం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరిగినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని, అదేవిధంగా ప్రాథమిక హక్కుల్లో అయినటువంటి ప్రధానమైనటువంటి వాక్ స్వాతంత్రం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతత్వం ఇవి నెరవేరినప్పుడే ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని ఇస్తే, ఇప్పటికీ ఈ దేశంలో సామాజిక న్యాయం అనేటువంటిది ఎండమావిగానే, సామాజిక న్యాయం మీన్స్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద అయినటువంటి భూమి వనరులు అందరికీ సమానంగా భాగస్వామ్యం ఇవ్వాలనేటువంటిది, ఆర్థిక సమానత్వాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వాలు చేపట్టాలి. అంటే కులం లేదు, మతం లేదు, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఉపాధిని కల్పించాలా, పరిశ్రమలను ఏర్పాటు చేయాలా, చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలా, అలాంటి ప్రక్రియ ఈ దేశంలో ఇప్పటికీ కొనసాగలేదు. ఇంకా రాజకీయ సమానత్వం, ఇప్పటికీ ఈ దేశానికి దాదాపు ఇప్పుడు 16వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అదేవిధంగా 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమంత్రులుగా గవర్నర్లుగా పనిచేసినటువంటి వారి సామాజిక దృక్పథాన్ని మనం పరిశీలిస్తే ఈ దేశంలో 85% ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలకు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వడం లేదు. ఈరోజు నరేంద్ర మోడీ కూడా కేవలం ఓబీసీ కార్డుని ప్రజల మీద రుద్ది ఆయన వ్యాపార బనియా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నూనె, అంటే ప్రతి వర్గంలోనూ వృత్తులు ఉంటాయి, ఆ వృత్తి నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి 56% ఓబీసీల ఓట్లు భారతీయ జనతా పార్టీకి రాకపోతే ఈ దేశంలో అధికారంలోకి రాము అని చెప్పి కుట్రవన్నీ 1999లో కేంద్ర ఓబీసీ జాబితాలోకి నరేంద్ర మోడీ కులాన్ని జాయిన్ చేపించి ఈ దేశ ప్రజల మీద నేను ఓబీసీ అని చెప్పి దేశాన్ని చలాయించేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఆయన ఓబీసీ అయితే నిజంగా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు అమ్మకానికి పెట్టారు? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అనేటువంటివి ఎందుకు నియామకాలు చేపట్టలేకపోయారు? ఇప్పటికీ ఈ దేశంలో అతి పెద్ద సామాజిక వర్గమైనటువంటి ఓబీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఈరోజు అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయ అదేవిధంగా హైకోర్టు, దాదాపు హైకోర్టు న్యాయమూర్తులు 670 మంది దేశంలో హైకోర్టు న్యాయమూర్తులు ఉంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదలుకొని న్యాయమూర్తులు 33 మంది ఉంటే, ఒక్కరు కూడా ఈరోజు ఇప్పటికీ ఈ దేశాన్ని 56% ఉన్నటువంటి బలహీన వర్గాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాలేకపోయారు. అదేవిధంగా 650 మంది హైకోర్టు జడ్జిల్లో దళితులు లేరు, బలహీన వర్గాలు లేరు, గిరిజనులు లేరు, మైనార్టీ లేరు.
ఇంకా భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఎక్కడ అమలవుతున్నాయి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం ఎక్కడ అమలవుతుంది, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం ఎక్కడ సాధించారు అని చెప్పి ఈ దేశ పాలకులకు ప్రశ్నించేటువంటి అజెండాను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అంశాలతో పాటు ఈరోజు అనేక సంక్షేమ పథకాలు, కానీ ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రకృతి సంపద అయినటువంటి భూమిని భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఆర్థికంగా అయినటువంటి పేదలు కావచ్చు, ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంచాలని చెప్పి, అదేవిధంగా పారిశ్రామిక ప్రగతి కోసం ఈ దేశంలో దాదాపు 110 మంది ఈ దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టినటువంటి జాబితా 115 మంది, వారు దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశాన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టితే వాటికి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రుణాల్ని మాఫీ చేసి ఆర్థిక దోపిడీ ఆర్థిక నేరగాళ్లకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది. అదే ఈరోజు పేదలు, మధ్యతరగతి, దళిత, గిరిజన, బలహీన వర్గాలు 1-5 లక్షలు కానీ 50,000 రుణం కానీ బ్యాంకులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. రీసెంట్గా మనకు ఒక మీరు చూసింటారు ఒక సర్వే, భారతదేశంలో పారిశ్రామికవేత్తల ఆర్థిక మూలధనాన్ని లెక్కిస్తే దాదాపు 75 లక్షల కోట్లకు కేవలం 600 మంది పారిశ్రామికవేత్తల సంపద ఉంది అని చెప్పి, ఆ 600 మందిలో 75 లక్షల కోట్ల సంపదలో దళితుల వాటా ఎంత ఉంది, బలహీన వర్గాల వాటా ఎంత ఉంది, గిరిజనుల వాటా ఎంత ఉంది, మైనార్టీల వాటా ఎంత ఉంది లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు ఉంది. ఆ ప్రకటన విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సామాజిక దోపిడీ జరుగుతోంది. కేవలం తెలంగాణలో 1 సామాజిక వర్గం, ఆంధ్రలో 2 సామాజిక వర్గాలు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకొని కార్పొరేట్ కంపెనీల కంటే అధ్వాన్నంగా, అంటే షేర్ హోల్డర్స్ మాదిరి ఎవరైతే డబ్బులు పెట్టి టికెట్లు కొంటారో వారికి ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు ఈ విధంగా ఇచ్చి రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ, రాజకీయ దోపిడీ, సామాజిక దోపిడీ జరుగుతూ ఉంది. అందుకే ఈ ప్రాంతీయ పార్టీలను ఒక్కటే ఈ తెలుగు రాష్ట్రంలో మేము డిమాండ్ చేయడం ఏమంటే, సామాజిక న్యాయం అనేటువంటిది నిజంగా మీరు అమలు చేయాలా, రాజకీయ సమానత్వాన్ని తీసుకురావాలా, ఆర్థిక సమానత్వాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యతను రాజకీయ పార్టీగా మీరు రిజిస్టర్ చేసేటప్పుడు వీటన్నిటి మీద కూడా ప్రమాణపత్రంలో వాగ్దానం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేదా మిగతా జాతీయ పార్టీలు, కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఈ పార్టీలన్నిటికీ కూడా ఈ రాష్ట్రాలు సామాజిక సమానత్వాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యతను చేపట్టాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ ద్వారా వారికి విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఈ దీక్షల తదనంతరం ఈ నెల 23న కర్నూలు, తర్వాత 2వ వారంలో కడప, ఇలా రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర వైజాగ్, అదేవిధంగా గుంటూరు, విజయవాడలో 1-2 వేల మందితో పెద్ద ఎత్తున చివరి దీక్షను చేపట్టడానికి సన్నాహాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, లౌకికవాదాన్ని ఆశించేటువంటి ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షల్ని, రాజ్యాంగాన్ని కాపాడేటువంటి బాధ్యతను, మనువాదులను తరిమికొట్టేటువంటి బాధ్యతను ఈ దేశ యువత తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.